వెల్కమ్ టు బ్లూ స్కై టీవీ. ప్రెసెంట్ మనం నర్సాపూర్ నియోజకవర్గంలో ఉన్నాం. మన ముందు ఉన్నారు మన రాష్ట్ర నాయకుడు అశోక్ గౌడ్ గారు, మరియు గౌడ్ సంఘం అధ్యక్షుడు గారు కూడా ఉన్నారు ప్రస్తుతం. వాళ్ళతో మాట్లాడి కొన్ని విషయాలు, పార్టీ విషయాలు, ఎలక్షన్ విషయాలు, చాలా విషయాలు తెలుసుకుందాం. రండి సార్, నమస్కారం. నమస్కారం, ఎలా ఉన్నారు? ఓకే సార్, సో ఒక మీ యొక్క నర్సాపూర్ నియోజకవర్గంలో ఆల్రెడీ ఎలక్షన్స్ అందరి బాగా హోరాహోరాగా జరుగుతుంది, సో దాని గురించి మీ అభిప్రాయం ఎలా ఉంది, మీ యొక్క ప్రజల అనుబంధం ఎలా ఉంది చెప్పండి. ప్రస్తుతం నర్సాపూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ ప్రతి గడప గడపకు ఇప్పటి వరకే చేరుకోవడం జరిగింది. మరి మా అభ్యర్థి సుమతా లక్ష్మణ్ రెడ్డి గారు, మరి మా ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి ఇప్పుడిప్పటికే అన్ని ఊళ్ళు చాలా మట్టుకు నియోజకవర్గం చుట్టడం జరిగింది. మరి ఏదైతే గ్రామాల్లో చూస్తే మరి ఎప్పుడు ప్రజలతో ఉండే కేసీఆర్, ఇక్కడ ఉండే మదన్ రెడ్డి కానీ మా సుందారెడ్డి కానీ లక్ష్మారెడ్డి కానీ, మరి కేసీఆర్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మరి ఎప్పటికప్పుడు మరి ప్రజల్లో ఉంది. మరి వాళ్ళ వాళ్ళ ముందే ప్రత్యక్షంగా కనబడుతుంది, మనం చెప్పాలనే లేకుండా వాళ్ళే మనం ఎన్నో ఇంటి దగ్గర వెళ్తే మాకు ఈ పథకాలు వస్తున్నాయి, కళ్యాణ లక్ష్మి కానీ మన ప్రతి ఒక్క పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయని, రైతు బంధు రైతు మా ప్రతి కార్యక్రమంలో మరి కేసీఆర్ ప్రతి ఇంట్లో వాళ్ళకు పెద్ద కొడుకులాగా ముసలి వృద్ధులు కానీ ప్రతి ఇంట్లో ఉన్నారు. కాబట్టి ఏ ఇంటికి వెళ్ళినా మరి కేసీఆర్ పేరు, మరి ఇక్కడ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రతి మా కాన్స్టిట్యూన్సీలో ఎక్కడ చూసినా అభివృద్ధి కార్యక్రమాలు కానీ చాలా జరిగినాయి. కాబట్టి మరి మంచి స్పందన, భారీ మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది. ఓకే సార్, ఇప్పుడు మనకి 10 సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తుంది మన టీఆర్ఎస్ గవర్నమెంట్. సో ఇప్పుడు మీ యొక్క నర్సాపూర్ నియోజకవర్గంలోనే టీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి పరిపాలన చేసిన ఒక ప్రజలు సగం అటు సగం ఇటు, పెద్దవాళ్ళు అంటే ఓల్డ్ పీపుల్స్ అంటే ముసలి వాళ్ళు, వాళ్ళు వీళ్ళంట ఒక పెన్షన్ ఒకటి వస్తుంది, మాకు వేరే ఏమీ రావట్లేదు, రోడ్ సరిగా లేదు, వాటర్ ఫెసిలిటీస్ కరెక్ట్ గా లేదు అని కొందరు, కొందరేమో మాకు కొన్ని పథకాలు లబ్ధి పొందినం అని కొందరు. సో ఇట్లా భేద విభేదాలు వస్తున్నాయి ఎందుకంటే అంటే కొంతమంది ప్రజలకు రావడం ఏంది, కొంతమంది ప్రజలకి రాకపోక వాళ్ళ బాధలు, అలాంటి బాధలు మీ యొక్క నర్సాపూర్ నియోజకవర్గానికి ప్రజలు ఉన్నారు. సో దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పటి వరకు అయితే నర్సాపూర్ నియోజకవర్గంలో, నర్సాపూర్ నియోజకవర్గం కాదు స్టేట్ మొత్తం కానీ, నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీలో కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఎవరైనా ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే ఏ పథకాలు వచ్చినా అప్పుడు ఎట్లుందంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ కొన్ని పథకాలు వస్తే ఆ కార్యకర్తలకే, వాళ్ళ కార్యకర్తలు రాసుకున్నా కానీ మిగతా కార్యక్రమం ఉంటుండే. ఇప్పుడు అట్లాంటి పథకాలు లేవు, కేసీఆర్ డైరెక్ట్ ప్రజలకే. కాబట్టి పథకాల్లో కళ్యాణలక్ష్మి వచ్చినా, ఆరోగ్యశ్రీ వచ్చినా, నీకు రైతు బంధు వచ్చినా, రైతు బీమా వచ్చినా, నీకు రోడ్లు వచ్చినా, లోరీలు వచ్చినా, ఇప్పుడు అలాంటిది ఏం లేదు. నీకు 95% మా నర్సాపూర్ నియోజకవర్గంలో 95% రోడ్లు వేయడం జరిగింది. 5% అక్కడక్కడ ఉండొచ్చు, ఉండదు కాదు. 9.5 ఇయర్స్ లో 95% రోడ్లు వేయడం జరిగింది. చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మరి పథకాలు మాత్రం ఒక ఇంట్లో ఖాళీ ఉంది ఈ ఇల్లు అనేది అయితే నర్సాపూర్ నియోజకవర్గం లేదు. కళ్యాణలక్ష్మి కావచ్చు, ఆసరా పెన్షన్ కావచ్చు, వృద్ధాప్య పెన్షన్ కావచ్చు, ఏమైనా కార్యక్రమాలు ప్రతి ఇంటికి ఒక పథకం చేరింది ఇప్పటి వరకు. రాజకీయ వీళ్ళు నాయకులు ప్రతిపక్షాలు ఏం చెప్తాయంటే వాళ్ళకి చెప్పడానికి ఏం లేదు, చేయడానికి ఏం, వాళ్ళు 50-60-70 సంవత్సరాల్లో చేసింది శూన్యం. కాబట్టి వాళ్ళు చెప్పడానికి వాళ్ళకి ఏం లేదు, ఇది రాలే అది రాలేదు చెప్పడానికి తప్ప ఫలానాకి ఫలాని దగ్గరకి రాలేదు అని చెప్పడానికి వాళ్ళకి ఏ అవకాశం లేదు. వాళ్ళకి అలాంటి అవకాశం మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అలాంటి అవకాశం ఇవ్వలేదు. ఎప్పటికప్పుడు ప్రజలతో ఉండే ముఖ్యమంత్రి, ఇలాంటి ముఖ్యమంత్రి ఎప్పుడు 24 గంటలు వాళ్ళకి సర్వీస్ ఏ విధంగా చేయాలి, నేను ప్రజలకు ఏ విధంగా దగ్గర కావాలి, రైతులను గుర్తించిన నాయకుడు ఎప్పుడు ఈ 70 ఏళ్ల చరిత్రలో లేరు. ఈరోజు రైతులు, రైతు బంధు, రైతు బీమా, రైతుకు 10,000 ఇప్పుడు వచ్చే సంవత్సరం 16,000 పెట్టుబడి సాయరించుకుంటూ ప్రతిదానికి, ఇప్పుడు ఆసరా పెన్షన్, వృద్ధాప్య పెన్షన్, కళ్యాణ లక్ష్మి, ఆరోగ్యశ్రీ పథకాలు ఇన్ని ఇన్ని అంటే చెప్పడామంటే కూడా వాళ్ళకు వినే పరిస్థితి, అంత ఓపిక లేనన్ని పథకాలు వచ్చినాయి. ప్రజలకు 24 గంటలు సర్వీస్ చేసే ముఖ్యమంత్రి, ఇలాంటి ముఖ్యమంత్రిని ఎవరు పరిచిపెట్టుకోరు. కేవలం హరీష్ మన
ముఖ్యమంత్రి అంటేనే ప్రజలన్నారు. ఇప్పుడు కేసీఆర్ ఎమ్మెల్యేలు ఎవరున్నారు ఎవరు లేరు రాష్ట్రం లెవెల్ అని కాదు, కేసీఆర్ అంటేనే కారు కొడుతా అంటేనే ఒక బ్రాండ్. అలాంటి బ్రాండ్ను ప్రజలు ఎప్పుడు కూడగొడతారు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ అన్ని ముష్టి యుద్ధాలు ఈ పంచాయతీలు ఈ ఒక 5 సంవత్సరాల్లో ముగ్గురు ముఖ్యమంత్రులు మారడం, 4 ముఖ్యమంత్రులు మారడం అట్లాంటి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి బీజేపీ అయితే మరి అసలుకే లేదు. తాలూకా కాదు మెదక్ తెలంగాణ జిల్లాలోనే బీజేపీ అడ్రసలేదు. మరి కాంగ్రెస్ అయితే వాళ్ళకి ఎప్పుడు కొట్లాడి ఈ రోజు వరకు కూడా అప్డేట్ వరకు కూడా వాళ్ళకి సీట్ల పంచడం జరుగుతుంది. మేము మా నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే మరి సుందర్రెడ్డి గారు మా మదన్ రెడ్డి గారు మరి ఇప్పటి వరకే మొత్తం మా నియోజకవర్గాన్ని చుట్టుముట్టడం జరిగింది. మా నాయకులు కార్యకర్తలు కూడా ఇక్కడ పక్క ఇబ్బందిగా విధంగా మరి సమిష్టిగా అన్ని మన 8 మండలాల్లో భారీగా ప్రచారం ముమ్మర ప్రచారం జరుగుతుంది. ఓకే సార్, ఇప్పుడు మీ పథకాల గురించి పక్కన పెడితే మన కేసీఆర్ గారు మన తెలంగాణ బంగారు తెలంగాణ అయింది అని చెప్తున్నారు. అలాగే ఇక్కడ మీ ఒక గ్రామంలో కానీ మీ ఒక నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ కానీ భూకబ్జాలు ఎక్కువ ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్ ఒక్కరికి కూడా ఏమీ రాలేదు, వాళ్ళ కుటుంబం బంగారం అయింది కానీ బంగారు తెలంగాణ అయితే బంగారం కాలేదని కొంతమంది ఆవేదన పడుతున్నారు. సో వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తున్నారు? ఇప్పుడు భూ కబ్జాలు అనేది అయితే టీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇప్పటి వరకు అయితే మాకు అరెస్ట్ చేసిన భూ కబ్జాలు అనేవి జరగలేవు. ఎవరైనా చేసి ఉంటే వాళ్ళు ఎవరైనా బయట ఏమైనా చేసుకుంటే చేసుకోవచ్చు కానీ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ భూ కబ్జాల జోలికి కానీ అలాంటి కార్యక్రమాలు ఎవరు కోలుకోలే. అలాగే మా ఎమ్మెల్యే కూడా అలాంటి కార్యక్రమాలు ఒప్పుకోడు. మా సీఎం గారు అయితే వాళ్ళ తెలిసి కూడా పార్టీ మీద క్రమశిక్షణ చర్యగా తీసుకోవడం జరుగుతుంది. అలాంటి వ్యక్తులను కూడా పార్టీలో మేము ఎప్పుడు ఎంకరేజ్ చేయాలి. మా అలాంటి కార్యక్రమాలు జరగలేవు కూడా. ఓకే సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే టీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే, వాళ్ళు ఇద్దరు కుమ్మకాయ వాళ్ళకి ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ ఒక ఆవేదన. సో దాని గురించి మీ అభిప్రాయం? కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ ఒకటైతే కాదు, కాంగ్రెస్ పార్టీ వచ్చి బీజేపీను టీఆర్ఎస్ రెండు ఒకటే, దాని వల్లనే ఇప్పుడు మన కవిత గారు ఉన్నారు, దాని వల్ల లిక్కర్ విషయంలో అరెస్ట్ కాకపోవడం, వాళ్ళు వెళ్ళి అక్కడ మాట్లాడడం, సో వాళ్ళిద్దరు కుమ్మకాయారు. బీజేపీ పార్టీ అయినా ఒకటే, టీఆర్ఎస్ అయినా ఒకటే, రెండు పార్టీ ఒకటే అని కాంగ్రెస్ ఒక అభిప్రాయం. కాంగ్రెస్ వాళ్ళ అభిప్రాయము వాళ్ళు చెప్పలేకపోతున్నారు. వాళ్ళకి ఏం కార్యక్రమాలు చేయాలి, కేసీఆర్ మీద ఎలాంటి దుమ్మెత్తిపోయాలి, వాళ్ళకి ఏమని చెప్తే వాళ్ళకి మైనస్ అవుతానే దాంట్లో తప్ప. ఇప్పుడు కవితమ్మ మీద వాళ్ళకి ఒక ఆధారం ఉంటే కవితమ్మ ఓపెన్ చెప్పింది, మీకు ఏమైనా ఆధారం ఉంటే చూపించండి, నన్ను అరెస్ట్ చేయమన్నది, వీళ్ళు సన్నాసం వీళ్ళకి ఏం తెలియదు. వాళ్ళతో ఆధారం ఉంటే ఇవ్వడాను, గవర్నమెంట్ ఉండగా మీకు అన్ని ఆధారాలు డాక్యుమెంట్ మీద ఉంటే నన్ను అరెస్ట్ చేయ నేను వస్తాను, నేనే వస్తా అంటున్నానే. వీళ్ళకి ఆధారం లేదు కాబట్టి వీళ్ళతో ఎలాంటి ఏం లేవు. కానీ వాళ్ళని ఏదో బదనాం చేయాలి, వాళ్ళ ముఖ్యమంత్రి ఫ్యామిలీని బదనాం చేయాలనే ఉద్దేశం తప్ప వీళ్ళని ఎలాంటి ఆధారాలు వీళ్ళ లేవు. అలా లేవు కాబట్టి వాళ్ళు మాట్లాడలేకపోతారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళకు కుమ్మక్కయ్యారు, ఎందుకు కుమ్మక్కయ్యారు వాళ్ళు? వాళ్ళకు నేషనల్ పార్టీ, ఇది ఒక నేషనల్ పార్టీ, ఇంకా వాళ్ళు కుమ్మక్కయ్య కొన్ని కమిట్మెంట్లలో నడుస్తుంది తప్ప టీఆర్ఎస్ పార్టీకి కుమ్మక్క కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలంగాణలో నీకు 103 సీట్లు టీఆర్ఎస్ పార్టీకి ఉన్నాయి, ఇంకా కమిట్మెంట్ కావాల్సిన అవసరం ఉంది. 100 పనులు 103 సీట్లు టీఆర్ఎస్ పార్టీకే ఉన్నాయి, అలా 16 సీట్లే వేరే ఉన్నాయి. ఆ 16 సీట్ల కోసం కమిట్మెంట్ కావాల్సిన పని లేదు కదా. ఓకే ఓకే సార్, ఇప్పుడు ఓకే చక్కగా బాగా చెప్పారు. ఇప్పుడు మనకు ఒక టీఆర్ఎస్ మళ్ళీ గవర్నమెంట్ మళ్ళీ స్టార్ట్ అయింది అనుకోండి, మళ్ళీ వచ్చింది అనుకోండి, ఇంకా ఇప్పుడున్న పథకాలు కాకుండా ఇంకా వేరే ఎలాంటి పథకాలు మన కేసీఆర్ గారు తీసుకొస్తారు ప్రజల కోసం? ఇప్పుడు మనం కేసీఆర్ గారు మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ అయితే బీజేపీ గవర్నమెంట్ ఒక 450 ఉన్న గ్యాస్ సిలిండర్ను అవగాహన లేపి ఒక 1100 చేయడం జరిగింది. దానికి రైతులు మన చిన్న వర్గాలకంతా చాలా నష్టం జరిగింది. దాంతో కేసీఆర్ స్పందించి ఇప్పుడు వచ్చే మ్యానుఫ్యాక్చర్లో 400కే మరి గ్యాస్ సిలిండర్ చేయడం. ఎందుకంటే పెద్ద వాళ్ళకైతే నష్టం కాకపోవచ్చు, చిన్న చిన్న వాళ్ళకైతే వాడు 500 600 కూల్ చేసుకుంటే వాళ్ళకి చాలా కష్టమవుతుంది గ్యాస్ సిలిండర్. ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ తోటి 400కే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది. మరి అలాగే ఇప్పుడు 2000 ఉన్న పెన్షన్ను 3000 చేయడం, 3000 ఉన్న పెన్షన్ను 6000 దాకా తీసుకుపోవడం, ఈ వృద్ధాప్య పెన్షన్ కానీ వీడియో పెన్షన్లు కానీ ఇవన్నీ భారీ స్థాయిలో స్కీమ్లు పెట్టడం జరిగింది. మరి రైతు బీమా రైతు బంధు అయితే ఏదవుతుందో, రైతు బంధు 10000 ఉంటే ఇప్పుడు దాన్ని 16000 చేయడం జరుగుతుంది. మరి రైతులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో 16000 చేయడం జరుగుతుంది. మరి ఇంకా మన ఇంకా కార్యక్రమాలు ఇప్పుడు మన గృహలక్ష్మి పథకం ద్వారా మన ఇల్లు చేయడం జరుగుతుంది. మరి అలాగే మన ఇప్పుడు ఈ కళ్యాణం మనం ఏదైతే ఉందో పెన్షన్లు అయితే అవుతుందో మరి పెద్ద మనుషులకే ఇస్తున్నాం,
చిన్న మిడిల్ లేడీస్ కి వెళ్ళకపోతున్న మన ఉద్దేశంతో, మరి వాళ్ళ గిడియాల ఉద్దేశంతో మరి ఈ రోజు మన కేసీఆర్ గారు మరి గురువులో కూడా ఒక 3000 పథకం పెట్టడం జరిగింది. మరి అలాంటి అయితే చాలా ఇంకా మేలు వేరే కొరకం, ఎందుకంటే చాలా మంది మహిళలు కూడా ఆ స్కీమ్ లో అర్హులైతారు కాబట్టి చాలా మంది లబ్ధి చేరుతుంది. చాలా వర్గాలు కూడా చాలా బీద పరిస్థితులు ఉంటాయి. ఈ తెలంగాణ వచ్చినాకనే వాళ్ళు చాలా మెట్టుకు అంతా మా తెలంగాణ జిల్లాలో కానీ నరసాపూర్ కాన్స్టిట్యూన్సీ కానీ ఇది ఇప్పుడు ఏ రోజు లేడీస్ దగ్గర ఒక ఆడపడుసులు దగ్గర పోతే ఒక 500 రూపాయలు దొరికే పరిస్థితి ఉంది. అంటే కేవలం కేసీఆర్ వచ్చినాకనే ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరిగింది, చాలా మేలైన కార్యక్రమాలు జరిగినాయి. మనల్ని గౌరవించడం జరుగుతుంది, ప్రతి ఒక్క పేదలను గౌరవించి వాళ్ళకు ఈ ఫలా ఏ సహాయం చేస్తే మనం పేదలకు మంచి చేస్తామనే ఉద్దేశంతో మరి కేసీఆర్ గారు ఎప్పుడప్పుడు మరి కేసీఆర్ కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ మరి మా ఎమ్మెల్యేలు కానీ ఎప్పటికప్పుడు పేద ప్రజల కోసం ఆలోచించి, ఇప్పుడు ఎందుకంటే ఏ గవర్నమెంట్ 70 సంవత్సరాల్లో ఎవరు రైతుల గురించి ఆలోచించిన వాడే లేడు, మరి వాళ్ళ గురించి ఆలోచించిన పాపన కూడా పోలే. ఈరోజు రైతులు కానీ మహిళలు కానీ యువత కానీ ప్రతి విషయంలో కూడా మరి వాళ్ళకు చాలా మేలు చేయడం జరుగుతుంది. ఇప్పుడు మా వేరే రోడ్లు కానీ మోరే ప్రతి డైరెక్ట్ ఇప్పుడు సీసీ రోడ్లు కానీ ఎంత అంటే మాకు 9 సంవత్సరాల్లో మా నియోజకవర్గం ఎంతో చాలా అభివృద్ధి చేయలేదు. కొన్ని కొన్ని చిన్న చిన్న పనులు జరగకపోవచ్చు, మన ఒకటేసారికి మన 100 సంవత్సరాల చరిత్ర ఒకటేసారి మారాలంటే మారదు కాబట్టి ఇప్పుడు వచ్చే సమయం ఒక 6 నెలల పట్టే మన మ్యాక్సిమం కూడా అయిపోతాయి. దాంతో మరి చాలా మట్టుకు మరి ఈ అగ్రవర్ణ పేదలకు కూడా ఈ స్కూల్ మరి చాలా మందికి రెసిడెన్షియల్ స్కూల్ అయితే ఇప్పుడు మోస్ట్లీ మైనార్టీలకు కానీ బీసీ కులాలకు కానీ బీసీ కులాలను పట్టించుకున్న నాదుడు లేకుండే బీసీ కులాలకు కూడా ప్రతి 111 నియోజకవర్గాలు ఉంటే 111 నియోజకవర్గాల్లో కూడా బీసీ గురుకుల పాఠశాలలు అయినాయి, ఎస్సీ పాఠశాల లేనాయి. ఇప్పుడు ముస్లింలకు కూడా 111 ముస్లింలు కూడా అడిగినోళ్ళు పాపం వాళ్ళు మైనార్టీల కింద పెట్టి వాళ్ళు అడిగినోళ్ళు లేరు. ఈరోజు మా ముస్లింల కోసం 111 కాన్స్టిట్యూన్సీలు కూడా 119 ముస్లిం మైనార్టీ గురుకుల పాఠశాల ఏర్పాటు చేయడం అయింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎలా గుర్తించాలి, ఎవరికి ఏ పేద ఈ కమ్యూనిటీగా కేసీఆర్ ఎప్పుడు కమ్యూనిటీగా ఎప్పుడు వేరే వాళ్ళం వేరే విధంగా ఆలోచన అన్ని మన కులాలే, మనం వేరే క్యాస్ట్ లేదు అనేది అన్నింటినీ వాళ్ళకు ఏ విధమైన చేయాలనే ఆలోచన తప్ప ఇంకా వేరే ఆలోచన చేయలే. ఇప్పుడు వచ్చేసి మనకి ఆడవాళ్ళు చూసుకుంటే మనకు ఓకే కేసీఆర్ బాగా చేశారు, కళ్యాణ లక్ష్మి ఇచ్చారు, అని చాలా పథకాలు ఇచ్చారు ఓకే. కానీ కొందరు ఆడవాళ్ళు బాధ ఏంది అంటే మన కేసీఆర్ వచ్చినప్పటి నుంచి బెల్ట్ షాప్స్ ఎక్కువైనాయి, వైన్ షాప్స్ ఎక్కువైనాయి, దానివల్ల మన కుటుంబాలు బాధలు గురి అవుతున్నారు, మగవాళ్ళు ఇలా తాగి దానికి ఎడిక్ట్ అయిపోతున్నారు అనేది వాళ్ళ ఆవేదన ఉంది. సో దాని గురించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు మన కేసీఆర్ గారు? కేసీఆర్ గారు బెల్ట్ షాప్ ఎప్పుడు ప్రోత్సహించలేరు. ఇప్పుడు ఎక్కడైతే మనం ఇప్పుడు వైన్ షాపులు ఉన్నాయి మామూలుగా, జనరల్ గా ఎప్పుడు ఏ ప్రభుత్వంలో ఉన్నా అవి మామూలుగానే ఉన్నాయి. బెల్ట్ షాపులు అనేది ఎప్పుడైనా ఎక్కడైనా మామూలుగా ఉన్నాయి, అవి నడుస్తూ ఉంటాయి. దాన్ని ఎప్పుడు గవర్నమెంట్ ఎప్పుడు ప్రోత్సహించలే. ఇంకా ఇప్పుడైతే పత్తాల అది ఎంత ప్యాక్ ఆటంతా గవర్నమెంట్ క్లోజ్ చేసి పడేసింది. దానివల్ల చాలా మంది రోడ్లు మా దగ్గర కూడా చూస్తే చాలా మంది రోడ్ల మీద ఆయన ఇల్లు ఉండే అలాంటివి దాన్ని చేయడం జరిగింది. బెల్ట్ షాపులు కూడా ఎక్కడ కూడా ఎప్పుడు ప్రోత్సహించే ఆలోచన కూడా ఆయనకు లేదు. మరి బెల్ట్ షాప్ లో కూడా తగ్గించాలనే ఉద్దేశమే ఉంది. కానీ మరి ఇప్పుడు ఇలా ఏదైతుందంటే ప్రజల్లో ఒక చైతన్యం వస్తే దాన్ని కూడా మరి కేసీఆర్ దృష్టికి ఆల్రెడీ పోయినాయి, పార్టీలో కూడా అన్ని చర్చలు అవుతున్నాయి. దాన్ని కూడా ఏ విధంగా కూడా నిర్మూలించాలనే ఉద్దేశంతో కేసీఆర్ ఆలోచన ఉంది. ఓకే, ఒకవేళ ఆ దాని గురించి ఆలోచన చేస్తే ఇప్పుడు సడన్ గా మానేయాలి అందరం మొగాలంటే దానికి ఎడిట్ అయిపోయి చాలా కొన్ని ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. దానికి మనకి ఒక చికిత్సాలయం అంటే ఒక దానికి ఎడిషన్ సెంటర్ అనేది మనకు కావాలి. సో దాని గురించి ఆల్రెడీ మీ మేనిఫెస్టోలో ఉన్నాయా, లేకపోతే దాని గురించి ఏమైనా ఆలోచనలు మన టీఆర్ఎస్ పార్టీలో ఉందా? దానికోసం స్పెషల్ అనేది ఉండదు. కానీ ఇప్పుడు ఏదైతే మన బస్తీ దవాఖానాలు అనేది టౌన్షిప్ లో అయితే బస్తీ దవాఖానాలు అని, మన గ్రామాల్లో అయితే హాస్పిటల్స్ కూడా నిర్మించడం జరుగుతుంది. ప్రతి ఎక్కడ ఉన్నా పేద ప్రజల కోసమే కేసీఆర్ ఆలోచన, ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచన, ఎప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఇప్పుడైతే ఇక్కడ రాలేదు. అలాంటి ఆలోచనలు లేకుండానే మరి పేదలకు దగ్గర కావాలనే ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గానికి ఒక 100 పడక ఆసుపత్రి మరి బస్తీ దవాఖాన కానీ అలా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇప్పటివరకు అవన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రజలకు ఎలాంటి కష్టం రాకుండా ఎప్పటికప్పుడు కష్టం వాళ్ళ కష్ట సుఖాలను చూసుకునే విధంగానే మన కేసీఆర్ దాన్ని ఆలోచన చేస్తారు. ఓకే సార్, ఇప్పుడు ఇంకొకటి గీతా కార్మికులుగా ఉన్నారు కదా, వాళ్ళకి ఎలాంటి పథకాలు వచ్చాయి? గీతా కార్మికులు అయితే నేను కూడా గౌరవ కాబట్టి గీతా కార్మికులకు చాలా మేలు చేసేది కేసీఆర్ గారు. ఎందుకంటే నేను గౌడ సంఘం మెదక్ జిల్లా ప్రెసిడెంట్ గా ఉన్నా, నేను ఒక 25-30 సంవత్సరాల నుంచి కూడా మన గౌడ అధివేశన లో ఉన్నాను. ఒక 70-80 చరిత్రలో కూడా మాకు ఎవరు చేసిన సాయం కేసీఆర్ గారు చేసి
ఎందుకంటే మాకు చెట్టు పన్ను ఉండే, ఒక గీత చెట్టు తీసుకోవాలంటే దానికి ఒక చెట్టు పన్ను ఉండే, దానికి ప్రతి దానికి బయటకు అనేది గవర్నమెంట్ రకం కట్టాల్సి వస్తుండే, ఒక లైసెన్స్ ఉందంటే దానికి రకం కట్టాల్సి వస్తుంది. అలాంటి చెట్టు పన్ను తీసేసాం కేసీఆర్ బయటకునే విధంగా, నెలకు ఒక ఇంత ఊరిని ఇంత కట్టాలని శిస్తు ఉంటుండే, ఆ శిస్తు తీసేసిండు. మరి ఈ రోజైతే మాకు సొసైటీలకు అయితే ఒక 5 సంవత్సరాలకు ప్రతి సంవత్సరం రెన్యువల్ కార్యక్రమం ఉంటుండే, దానివల్ల చాలా డబ్బులు వాళ్ళకు అంత ఖర్చు అవుతుండే, అంత రెన్యువల్ ప్రాసెస్ అంత పెద్ద ఉంటుండే. ఇప్పుడు ప్రతి 10 సంవత్సరాలకు ఒక రెన్యువల్ అని పెట్టేసారు, ఎందుకంటే 10 ఇయర్స్ అప్పటిదాకా ఇప్పుడు 10 ఇయర్స్ రెన్యువల్ అంటే చాలా మనకు మేలు చేశారు కేసీఆర్. అలాంటి 5 ఎకరాల భూమి ఇక్కడ ప్లేస్ చాలా కాస్ట్లీ అయిపోయింది, నేను తెలంగాణలో చాలా చేస్తున్నాను, ఉన్న ప్లేస్లలో మాత్రం సొసైటీల గిట 5 ఎకరాల భూమి ఇవ్వడం జరిగింది, ఆ సొసైటీలో ఇంట్రెస్ట్ పట్టుకుని కూడా వాళ్ళు చేయడం జరిగింది. ఇప్పుడు మాకు మాకైతే ఇప్పుడు గౌడ సంఘ భవనాలు కూడా ఇప్పుడు నాది నర్సాపూర్లోనే మాకు 90 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మా మెదట్లో మొన్న పద్మదేవేంద్రరెడ్డి గారు మా కేసీఆర్ గారు హరిశ్రవార్థంలో మా మెదక్ జిల్లాకు కూడా గౌడ సంఘ కమిటీలు ఇచ్చారు 1 కోటి రూపాయలతోటి, 1 ఎకర భూమి ఇచ్చి 1 కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మాకు ఎవరు ఇచ్చిన వాళ్ళు అడిగిన వాళ్ళని పోయిన వాళ్ళు లేరు, కానీ కేసీఆర్ వల్ల మాకు గౌడ సంఘ భవనాలు కానీ ఈ శిస్తులు కానీ ఇలాంటి దాడులు కానీ ఇలాంటి ఏం లేకుండా మా కేసీఆర్ మా జాతి కోసం చాలా సేవ చేశారు. ఓకే సార్, ఇప్పుడు ఇది బాగా చెప్పారు. ఇప్పుడు వచ్చేసి మనకి మీ నర్సాపూర్ నియోజకవర్గానికి ఇంతకు ముందు మదన్ రెడ్డి గారు ఉన్నారు, అంటే మీ ప్రజలే అంటున్నారు, అంటే ఇప్పుడు మన సునీత లక్ష్మి గారు నిల్చున్నారు, అంటే తను అంతకుముందు కాంగ్రెస్ లో ఉన్న 4 ఇయర్స్ బ్యాక్ వచ్చినా కూడా, సో ఆ ఒక పాయింట్ ప్రజల్లో ఉంది. సో మదన్ రెడ్డి గారికి వస్తే ఇంకా బాగుండేది, తను చేసేవారన్న ఒక ఫీలింగ్ అయితే ప్రజల్లో ఉంది, మరి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? మన సునీత లక్ష్మి గారు కూడా అదే నిలబడి చేస్తారా, లేకపోతే కాంగ్రెస్ వచ్చింది మనకు చేస్తారా లేదా అని ఒక డైలమాలు అయితే ఉన్నారు ప్రజలు, అంటే మీ నర్సాపూర్ ప్రజలు ఉన్నారు. సో దీనికి మీ సమాధానం ఏంటి? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు పైన మా ఎమ్మెల్యే గారు పెద్ద ఆయన మంచి పేరుతో ఒక 9.5 సంవత్సరాలు 2 పర్యాలయాలు మంచి పరిపాలన చేసిండు, మంచి పేరు తెచ్చుకున్న మదన్ రెడ్డి గారు కేసీఆర్ గారి సన్నిహితుడు, దానివల్ల ఆయనకు ఒక ఎంపీగా చేస్తూ మరి ఎమ్మెల్యేగా 4 సంవత్సరాల కింద వచ్చింది కాబట్టి కూడా మాజీ మంత్రి వారిలు ఆమె కూడా మంచి పరిపాలన చేసింది అప్పట్లో. తర్వాత జరిగిన పరిణామ దృష్టి మా ఆమె కింద రావడం జరిగింది, ఆమె కూడా ఒక అవకాశం ఇవ్వాలనే ఉద్దేశం మరి ఎమ్మెల్యే అవకాశం ఇవ్వడం జరిగింది. ఆమె అలాంటి పార్షాలిటీ కానీ వేరే విధంగా ఆమె ఆలోచన లేదు, ఆమె మంచిగా సాఫ్ట్వేర్ మనిషి. అప్పుడు 15 సంవత్సరాలు 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా 2 సార్లు మంత్రి చేసిన కక్ష సాధించి చర్యలేం అప్పుడు కూడా చేయలేదు. మరి ఇప్పుడు కూడా అయితే ఆమె సాఫ్ట్గా ప్రజలలో ఉంటూ మంచితనం చూడు మంచి మాటతోటి ఆమె పోరాం, తప్ప కొంత డౌట్ ఉండే మేము ఎమ్మెల్యే గారు మేడం మేమెల్లా మాకు ఏమైనా నష్టం జరుగుతుందేమనే మాట ఉంటే హరీష్ రావు గారు వచ్చి ఆమె మనోజన్ రెడ్డి గారితో మాట్లాడి అలాంటి భేదాలు అభిప్రాయాలు ఏం లేకుండానే తీసుకోబోతానే ఉద్దేశం ఆమె మీద ఉంటుంది. వాస్తవంలో కొంతమంది వల్ల అట్లా కొద్దిగా అది జరిగింది కానీ అలాంటి అట్లా ఏముండదు. ఆమె కూడా ఆమె కానీ మన సుందర లక్ష్మారెడ్డి గారు కానీ మదన్ రెడ్డి గారు ఇద్దరు కోఆర్డినేషన్ కానీ మా హరీష్ రావు గారి సహజంలోనే మరి ఈ కాన్స్టిట్యూన్సీ ముందుకుపోతుంది. అలాంటి భేదప్రాయాలు స్టార్టింగ్ లో కొద్దిగా అనిపించినా తర్వాత వాళ్ళు మళ్ళీ దానికి జవాబు చెప్పడం జరిగింది. దాంతో ఇప్పుడు కార్యకర్తలలో నిరుత్సాహం లేదు, అందరూ అన్ని మండలాల్లో కూడా శక్తుల్లా భారీ మెజార్టీ తీసుకునే దిశలా, ఎందుకంటే గెలుపు అనేది మాకు ఎప్పుడు జరిగిపోయింది. ఎందుకంటే మాకు అగ్నిస్ట్ క్యాండిడేట్ అయితే ఎవరు ఆపోజిషన్ క్యాండిడేట్ అయితే వాళ్ళకి కరెక్ట్ అయిన పరిపాలనకు లేదు, స్టామినా లేదు వాళ్ళకింత కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ మాకు సమానమైన అభ్యర్థి లేరు కాబట్టి మరి ఈ కాన్స్టిట్యున్సీలో భారీగా అభివృద్ధి కార్యక్రమం జరిగింది. ఎక్కడ విషయం ఏ గ్రామంలో అయినా మా కేఆర్ఎస్ పార్టీ ప్యాడరు ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేసినాయి, పెన్షన్లు కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఏ విధమైన కేసీఆర్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలే మాకు ముందు తీసుకుపోతున్నాయి. మా మదన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు ఉన్నాయి, మరి సుందర్ రెడ్డి గారికి ఉన్న మంచి పేరు, మరి దీంట్లో భారీగా మెజార్టీతో 50,000 పైచీల్స్ తోటే మరి ఆమె గెలుస్తుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు మాకు ప్రత్యర్థి మాకు పెద్దగా లేదు, మేము దాన్ని లెక్కలు తీసుకోవట్లేదు, ఎందుకంటే మా క్యాడర్ చాలా ఉంటుంది. మాకు ఒక మండలకున్న క్యాడర్ కూడా వాళ్ళ కాన్స్టిట్యున్సీ లెవెల్ ఒకటి ఉండదు, 8 మండలాలు ఉంటాయి, ఒక్కొక్క మండలకున్న క్యాడర్ కూడా వాళ్ళ కాన్స్టిట్యున్సీ లెవెల్ ఒకటి ఉండదు. మరి ఇక్కడ చేసిన మా కేసీఆర్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలే మాకు చాలా ఉంది, అదే మాకు శ్రీరామ రక్ష.
దాన్ని మాకు బాగుంటుంది. ఓకే సార్, ఇప్పుడు మనకి సునీత లక్ష్మి గారు కూడా మదన్ రెడ్డి లాగానే బాగా చేస్తారని మీ ఒక హామీ. ఇప్పుడు మీ ఒక నర్సాపూర్ నియోజకవర్గంలో ఇన్ని 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ కి విన్ అయి వాళ్లే నడుపుతున్న కొన్ని కొన్ని తాండాల్లో ఇంకా వాళ్ళకి లైట్ గాని రోడ్లు కానీ లేదని వాళ్ళ ఆవేదన ఉంది. సో అది ఎందుకు వెనక పడిపోయింది, దానికి ఏమైనా కారణం ఉంది? మీరు అడిగే ప్రశ్న ఎందుకంటే తాండాలలో ఇప్పుడు 70-75 ఏళ్ళ చరిత్రలో మా నర్సాపూర్ నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు పర్సనల్ గా 54 కోట్లు తెచ్చి తాండాలో సీసీ రోడ్ లేని తాండా అనేది, మా అంటే ఇప్పుడు ఇక్కడ మా దగ్గర ఒక 100 తాండాలు ఉంటాయి, 100 తాండాలో మా అంటే ఒక 5-6 తాండాలకు ఇంకా కాకపోవచ్చు, 95% మాత్రం తాండాలకు సీసీ రోడ్లు, ప్రతి ఒక ఇల్లు ఉంటే కూడా ఒక ఇల్లు కూడా సీసీ రోడ్ వేయడం జరిగింది. తాండాలో అయితే పూర్తిగా అభివృద్ధి జరిగింది. ముఖ్యమంత్రి గారు చేసిన కార్యక్రమం ఏంటంటే ముఖ్యంగా ప్రతి తాండా కూడా సర్పంచులను చేయడం జరిగింది. స్వతంత్రంగా వాళ్ళే వాళ్ళ తాండాలు వాళ్ళే అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో మరి ముఖ్యమంత్రి గారు వాళ్ళకే అవకాశం ఇచ్చారు. ఒక 350-400 ఓట్లు ఉన్న వాళ్ళకు ఒక సర్పంచును అవకాశం ఇవ్వడం జరిగింది. దాంతో తాండాలు పూర్తిగా ఈరోజు లైటు లేదు, నీళ్లు లేదు, మనకు వాళ్ళకు రోడ్డు లేదనే మాట్లాడితే కాదు, ఎవరైనా మాట్లాడుతా అంటే మేము వాటికి వచ్చిన సరే మేము రెడీ ఉంటాం. ఎందుకంటే 95% సీసీ రోడ్లు అయినాయి వాళ్ళ తాండాలలో, ఒక ఇల్లున్నా ఒక ఇల్లు కూడా సీసీ రోడ్ వేయడం జరిగింది. లైట్ లేని తాండలేదు, నీళ్లు లేని మంది మాంజర మాది ఏదైతే మన మిషన్ బదిత నీళ్లు లేని తాండాలు లేవు, రోడ్డు లేని తాండా లేదు, లైట్ లేని తాండాలు ఇప్పటి వరకు తెలియదు. కొన్ని 5% లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, 95% తాండాలు క్లియర్ లేదు. ఓకే సార్, ఇప్పుడు ఎవరైనా ప్రజలు భరించే వాళ్ళకి దేవుడు ఇంకా పరీక్ష పెట్టేటట్టు చేసే వాళ్ళకి ఇంకా చెప్తున్నానంటూ ప్రజలు అది కామన్. సో ఇప్పుడు మొత్తం బాగా మంచిగా చెప్పారు. ఇతర పార్టీలు మన టీఆర్ఎస్ అంటే మీ టీఆర్ఎస్ పార్టీ మీద వాళ్ళు చేసిన ఆరోపణలు ఏంటి? వాళ్ళకు వాళ్ళకు అభివృద్ధి చేసే ఆలోచన ఉన్నది, ఎప్పుడు ప్రజలను వాళ్ళకు ఓటుతో గెలవాలా కానీ ఎక్కడో హైదరాబాద్ కూసాలా ఇంకేడ కూసాలనే ఆలోచన తప్ప వాళ్ళు ప్రజలతో ఉన్న దినాలు కూడా ఏమున్నాయి. ఎలక్షన్ వచ్చిందంటే పొలిటికల్ టూరిస్టు లాగా రావడం, ఎలక్షన్ రావడం తీరడం చేయడం పోవడం జరుగుతుంది. మరి కేసీఆర్ గారు అలా కాకుండా ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా హైదరాబాద్లో కాకుండా నువ్వు జిల్లాలోనే ఉండాలి, నీ కాన్స్టిట్యూన్సీనే ఉండాలి అనే నిబంధన కేసీఆర్ గారు పెట్టడం జరిగింది. సర్పంచులు కానీ ఎమ్మెల్యేలు కానీ అభివృద్ధి కార్యక్రమాలే వాళ్ళ ఆలోచన ఎప్పుడు. మరి ఆపోజిషన్ పార్టీలు ఎప్పుడు ఎలక్షన్ టైంలోనే రావడం, అప్పుడప్పుడు ఏదో కార్యక్రమాలు చేయాలి, పార్టీ పేరు చెప్పాలి, ఏదైనా వ్యతిరేక మాటలు మాట్లాడాలి, 4 ఓట్లు చేసుకోవాలని ఆలోచన తప్ప వాళ్ళని ప్రజలను నమ్మరు. ఎందుకంటే వాళ్ళు చేసింది ఏం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అయితే ఇప్పుడు ఆయన మాస్ అయిపోయాడు, వాళ్ళు మన మొన్ననే రీసెంట్ గా వచ్చారు, దాంట్లో అంత కుమ్ములాటలే కొట్లాటలే అవుతుంది, ఈ రోజు వరకు దాన్ని తెలుసుకోలేకపోతున్నారు వాళ్ళు. మరి బీజేపీ అయితే ఆయన ఏంటంటే ఇప్పుడు ఆయన మాద టీఆర్ఎస్ పార్టీలో గెలిచాడు, టీఆర్ఎస్ పార్టీలు అన్ని అనుభవించాడు, మరి ఈరోజు బీజేపీలో వేయడు, నేను టికెట్ అంటుండు, ఆయన బీసీ అంటుండు, ఆయన బీసీలకు చేసింది ఏం లేదు, ఆయన బీసీలకు చేసినది 1% కూడా లేదు. బీసీ అని చెప్పుకోవడానికే ఆయన చెప్పుకోవడానికి వీలే లేదు, ఎందుకంటే బీసీ సమాజంలో 100 కులాలని ఏ ఒక్క కులానికి కూడా ఆయన చేసిన సేవ లేదు. దానివల్ల ఆయనకేమి ఎవరు నమ్మరు, ఆయన ఎప్పుడు కూడా వెన్నుపోటు దారుడనే పేరుంది. బీసీ వారు మేము కూడా బీసీలో పుట్టినాం, బీసీ కావాలని మేము కూడా కోరుకుంటాం, కానీ ఇక్కడున్న అభ్యర్థి వల్ల బీసీలకు అన్యాయం జరుగుతుంది అనుకుంటాం. ఎందుకంటే ఆ క్యాండిడేట్ కాకుండా వేరే క్యాండిడేట్ ఒక టికెట్ వచ్చి ఉంటే ఆ బీసీ ఓట్ బ్యాంక్ ఉంటుండే, ఆ బీసీ ఓట్ బ్యాంక్ కవర్ అవుతుండే. కానీ ఇలాంటి వ్యక్తుల వల్ల ఈయనకు ఓటేస్తే రేపు మనం ముంచేస్తాడు. ఇప్పుడు 20 సంవత్సరాలు నర్సాపూర్ను 20 సంవత్సరాలు 3 సార్లు నేను సర్పంచ్ చేసిన, 2 సార్లు నేను సర్పంచ్ చేసిన, ఒకసారి నా భార్య చేసింది, ఒకసారి జడ్పీ చైర్మన్ చేసింది, నేను జడ్పీ అధ్యక్షుడు చేసిన అని అన్ని ప్రోటోకాల్ చెప్పుకోవడానికే తప్ప నర్సాపూర్లో 10 లక్షల బిల్డింగ్ నేను కట్టినాని, ఈ 20 సంవత్సరాల్లో నర్సాపూర్లో నేను 20 లక్షల బిల్డింగ్ కట్టినాని చూపించడానికి ఆయనకు అవకాశమే లేదు. అలాంటి వ్యక్తిని ప్రజలు నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలు ఎట్లా నమ్ముతారు, ఎట్లా ఓటేస్తారు? నేను ఈ పలానా వార్డులో ఈ పని చేసిన, ఈ నర్సాపూర్ పట్టణం ఇది చేసిన అనే మన తత్వమే లేదు. అతనికి ఏంటంటే టీడీపీలో ఉన్నప్పుడు వాడుకోవాలి, ఆయన డెవలప్మెంట్ కావాలి, తర్వాత వేరే పార్టీలకు రాగానే ఆ పార్టీ నాయకులు తిట్టాలి, ఇప్పుడు టీడీపీ నుంచి టీఆర్ఎస్లకు రాగానే మళ్ళీ టీఆర్ఎస్ మొత్తం వాడుకోవాలి, పెద్ద కావాలి, మళ్ళీ టీఆర్ఎస్ నాయకులు మన ముఖ్యమంత్రిని తిట్టాలి, ఇలాంటి అభిప్రాయాలు తప్ప ఇక్కడ ఉన్న ప్రజలకందరికీ ఆయన గురించి టోటల్ తెలిసిపోయింది. ఆయన అలా ఆయన ఎలాంటి వ్యక్తి, ఆయననే లాభపడ్డాడు కానీ నర్సాపూర్ ప్రజలను ఎప్పుడు లాభపడలే, నర్సాపూర్ ప్రజలను ఎప్పుడు ఆయన లాభం చేయాలి, మనం నర్సాపూర్ పట్టణాన్ని మరి ఇంత అభివృద్ధి చేయాలి అనే ఆలోచన ఎప్పుడు వలే,
ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్ లే ఇన్ని పథకాలు వచ్చినాయి, ఇన్ని పని అవుతుంది తప్ప ఆయన ఎప్పుడైనా ఉన్న పథకాలు నేను గీ చేస్తా, గీ డెవలప్మెంట్ చేస్తా, గీ వస్తే ఈ ప్రాజెక్ట్ వస్తే మాకు డెవలప్ అవుతుంది, ఇట్లాంటి మంచి పని చేస్తే మరి నమ్మే ప్రజలు ఎన్నుకుంటారు అనే ఆలోచన లెప్ప కాకపోతే వీళ్ళ వాళ్ళకి పంచాయతీ పెట్టాలి 4 సార్లు 3 సార్లు ఆయన చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో నర్సాపూర్ పట్టణంలో ఉన్న ప్రజలు ఈ రోజు ఆయన గురించి మొత్తం తెలుసుకోరు. ఈయన ఏం మన నర్సాపూర్ పట్టణ ప్రజలకు ఏం చేయలేడు, కేవలం ఆయన అభివృద్ధి అయ్యాడు ఈ 20 సంవత్సరాల్లో, కేవలం ఆయన అభివృద్ధి అయ్యాడు, మన నర్సాపూర్ పట్టణానికి ఏం చేయలేడు. ఏమైనా చేస్తే ఇప్పుడు మేము అడుగుతున్నాం, ఏమైనా చేస్తే 20 లక్షల 50 లక్షల వరకు ఏమైనా నువ్వు పలానా బిల్డింగ్ బిల్డింగ్ కట్టినా, కార్యక్రమం చేసినా, పెద్ద ప్రాజెక్ట్ చేసినా 20 ఏళ్ళ నువ్వు చూపించమని మేము అడుగుతున్నాం. ఎందుకంటే నువ్వు చూపించింది ఏం లేదు, నువ్వు చేసింది ఏం లేదు. 20 సంవత్సరాల్లో నువ్వు చాలా డెవలప్ అయిపోయినావు, 20 సంవత్సరాల్లో వేరే ఏం లేకుండే ఈ రోజు మీద చాలా ఉంది. నువ్వు అభివృద్ధి అర్ను నర్సాపూర్ పట్టణం అభివృద్ధి జరగలే. నర్సాపూర్ పట్టణం ప్రజలు ఒక 8 సంవత్సరాలు వాళ్ళకి తెలియక కొంత ఆలోచన ఏం అంత కాక ఆలోచన. ఈ రోజు నర్సాపూర్ పట్టణ ప్రజలు పూర్తిగా కోలుకోరు, వాళ్ళందరికీ అర్థమైపోయింది ఈయన ఏం చేయడు మనకనే ఉద్దేశంతో. ఈరోజు బీసీ వర్గాలు కూడా మా కుల జాతలకు ఎవరికి ఏం చేయలే, మన జాతరందరికి అన్యాయం చేసాడు, బీసీ వర్గాన్ని ఉట్టి కూడా బీసీలకే అన్యాయం చేసినని దాని మీద ఈరోజు ప్రజలు కూడా ఆయనకి ఇవ్వాలి కూడా, ఈయన టికెట్ వచ్చినా ఎంత రాకున్నా ఎంత అని తప్ప ఆయన గురించి ఎవరు ఆలోచిస్తారు. అదే బీసీ వర్గం ఉంది, మేమందరం బీసీలం కావాలి, బీసీలకు కొట్లాడుతున్నాం, మేము కూడా ఫైట్ చేసినాం బీసీలకు కావాలని, కానీ బీసీ వర్గాల మీద చేసింది ఆయనకి ఏం లేదు. బీసీ వర్గాల మీద ఆయనకు టికెట్ బీసీ పేరు ఇచ్చినంత మాత్రాన ఆయన ఎవరు ఒప్పుకోరు, ఆయన ప్రజలు కూడా సహించరు. ఏ ఊళ్ళో అయినా వాళ్ళ జాతిలో కూడా ఆయనకి వాళ్ళ కులానికి కూడా చేసింది ఏం లేదు. ఓకే సార్, ఇప్పుడు మన పార్టీలో ఉన్న వాళ్ళు ఇప్పుడు టిఆర్ఎస్ మంచిది కానీ బీజేపీ కాంగ్రెస్ లో వెళ్తున్నారు అని చెప్పి మనకైతే టాక్ అనేది ఉంటుంది కదా, సో దాని మీద మీ సమాధానం ఏంటి? మా నియోజకవర్గంలో అయితే ఇప్పటి వరకు అయితే పెద్ద పబ్లిక్ లీడర్లు కానీ ఎవరైనా కానీ పోయింది ఏం లేదు. ఏమైనా చిన్న చిన్న ఎవరైనా వ్యక్తిగత అక్కడ ఉన్న లోకల్ గా ఉన్న వాళ్ళకున్న లోకల్ గా ఉన్న ఊరికి పడక కొన్ని కొన్ని పోవచ్చు తప్ప పెద్ద ఓట్ బ్యాంక్ ఉన్న వ్యక్తులు మా దగ్గర అయితే ఇప్పటి వరకు అయితే నియోజకవర్గంలో 1000 ఓట్లు ఉన్న వ్యక్తులు ఎవరైతే ఓలే మా దగ్గర చిన్న చిరక చిన్న చిన్న వాళ్ళ వాళ్ళ గ్రామాలలో ఉన్న పంచాయతీలు అదేవిధంగా ఉంటే అలాంటి నాయకులు ఇవ్వచ్చు అని పెద్ద పేరున్న నాయకులు 1000 ఓట్లు 1000 ఓట్లు ఉన్న నాయకులు అలాంటి వ్యక్తులు అయితే మా దగ్గరికి వెళ్ళవులే. టిఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు కార్యకర్తలు బలమైన నాయకులు బలమైన కార్యకర్తలు. టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు మాకు డైనామిక్ హీరో మాకు హరీష్ రావు. నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీ ఎప్పుడు ఆయన పర్యవేక్షణ నడుస్తుంది, ఆయన నమ్ముకొని పనిచేస్తున్న వ్యక్తులు మేము. నర్సాపూర్ లో లీడర్లు 90% ఎవ్వరూ అట్లాంటి ఆలోచన లేదు. కాంగ్రెస్ పార్టీలో టిఆర్ఎస్ పార్టీలో పెద్ద లీడర్ పోయింది లేదు, ఇంకా వాళ్ళ పార్టీలోకెళ్ళి మా దాంట్లోకి వస్తున్నారు తప్ప మా దాంట్లోకి వెళ్ళిన చిన్న చిన్న వాళ్ళ వ్యక్తిగతంగా కొన్ని ఉన్న పంచాల వల్ల ఒక లీడర్ పోవచ్చు, అంతకన్నా ఎక్కువ అయితే పెద్ద మాకేం పెద్ద ఇబ్బంది కాలేదు. ఓకే సార్, మొత్తానికి మీరు టిఆర్ఎస్ ఒక నాయకుడుగా కాకుండా కామన్ వ్యక్తిగా మనకి తెలంగాణ తీసుకొచ్చిన మన కేసీఆర్ గారు బంగారు తెలంగాణ అయింది అనేది మాట. సో ఎంతవరకు మనకు తెలంగాణ బంగారు తెలంగాణ అయింది ఈ మాట మీకు ఎంతవరకు మీకు మంచిగా అనిపిస్తుంది చెప్పాలంటే, బంగారు తెలంగాణ పాత్రలో కేసీఆర్ గారు ఇప్పటి వరకు అయితే 70% అభివృద్ధి చెందింది, 70% అభివృద్ధి చెందింది. ఎందుకంటే నేను 55 సంవత్సరాలు ఉన్నా, నేను ఒక 10 ఏళ్ళు ముందు చూస్తే మన నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీ లో రోడ్లు కానీ మోరీలు కానీ డ్రైనేజ్ కానీ నీళ్లు కానీ చాలా మా దగ్గర అయితే నీళ్లకు బిందెలు కట్టుకొని ఎక్కడో ఎక్కడ పోయే పరిస్థితి ఉంది కాన్స్టిట్యూన్సీ మొత్తం. ఈ రోజు నీళ్లు ప్రతి ఇంట్లో ఒక మహిళ ఇంట్లో ఉంటే నల్ల ఇంట్లో రాని నల్లని మా దగ్గర 98% మా దగ్గర ప్రతి నల్ల కార్యక్రమం. రోడ్లు సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ మంచి మంచి కార్యక్రమాలు. లైట్ అయితే ఇప్పుడు కరెంటు ఫుల్ కరెంటు 24 అవర్స్ కరెంటు మా దగ్గర ప్రాబ్లం ఉందని ఎవరైనా చెప్పాను చెప్పినా కరెంట్ చిన్న చిన్న చనిపోతాయి అంతా తప్ప మీకు 99% కరెంట్ ప్రాబ్లం పోయింది. నీళ్ళ ప్రాబ్లం పోయింది, ఎరువుల ప్రాబ్లం పోయింది. ఎరువుల కోసం మేము అప్పట్లో అయితే ఎరువుల కోసము క్యూ కట్టి లైన్లలో మనుషులు నిలబడలేక ఓపిక లేక చెప్పులు పెట్టి లైన్లలో చెప్పులు పెట్టిపోతుండే. అప్పుడు ఎరువులు లేక రైతులు కొట్లాడుకోవడం జరుగుతుంది, ధర్నాలు రాస్తారోగాలు చేస్తే అప్పుడున్న ప్రభుత్వాలు మా మీద కేసులు చేయడం జరిగింది. ఈ రోజు ఎరువులు ప్రజల దగ్గర ఎరువులు ఇంటి దగ్గర ఎరువు వస్తుంది, ఈ రోజు అలాంటి ప్రాబ్లం లేదు. కరెంటు కోసం రైతులు ధర్నాలు రాస్తారోగాలు అంటే చాలా చేస్తాం మేము, మా దగ్గర చాలా కేసులు అయినాయి అలాంటికి. ఈ రోజు రైతులు కరెంటు కోసం ఎప్పుడు ధర్నా చేసిన దాఖలాలు ఈ 9.5 సంవత్సరాలు అలాంటి దాఖలాలు లేవు. మరి ఈ రోజు అభివృద్ధి కార్యక్రమం అంటే నువ్వు చూడాలి, ప్రతి పల్లెన ఇలా బంగారు పల్లెలు అయిపోయినాయి. నువ్వు మంచి మంచి రోడ్లు కానీ పక్కలకు గ్రీన్ చెట్లు కానీ మన ఏదంటే వాటర్ ప్రాబ్లం లేకుండా. మరి ఇప్పుడు మనిషి చనిపోతే కూడా మరి అలాంటి ఒక మన ఏమంటారు శ్మశాన వాటికలు కానీ
నీకు ఏదైనా కానీ ఒక పల్లెటూరు పోతే ఇలా మంగళమైన ఇట్లా చూస్తే నీకు ఒక పల్లెటూరు ఎంత బాగుందా, ఇంత పల్లెటూరు ఇట్లాంటి అయిపోయినాయా అనే విధంగా ఈ రోజు తయారైతే మొత్తానికి అయితే బంగారు తెలంగాణ కంప్లీట్ గా అయింది అనేది మీ మాట. ఓకే సార్, ఇప్పుడు మీ యొక్క నర్సాపూర్ నియోజకవర్గాన్ని మా బ్లూ స్కై టీవీ ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నర్సాపూర్ నియోజకవర్గానికి నర్సాపూర్ నియోజకవర్గం ఉంది, ఎందుకంటే మా కాన్స్టిట్యున్సీలో ఇప్పుడున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ మా నాయకులు చేస్తున్న కానీ ముఖ్యమంత్రి గారు కానీ కేసీఆర్ గారు హరీష్ రావు గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు దాంతోపాటు మీ బ్లూ స్కై ఛానల్ కూడా మరి ఇక్కడ అన్ని మేరను పరిశీలించి చూస్తున్నా. మీ దానికి మీ ఛానల్కు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాం, ఎందుకంటే మీ ఛానల్ ద్వారా కూడా మీ ఛానళ్ళ ద్వారా కూడా ప్రజలకు నేరుగా ఒక మా మెసేజ్ పోతుంది, ప్రతి నాయకులు మెసేజ్ పోతుంది కాబట్టి మీ ఛానల్కు ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మీరు చాలా కష్టపడి కాలేషన్స్లో తిరుగుతూ మరి ఎప్పటికప్పుడు అందరినీ మోటివేట్ చేయడం, మీ వల్ల ప్రజలు చైతన్యవంతులవుతారు. ఎక్కడన్నా నాయకుడు తప్పు చేయాలంటే ఇలా సోషల్ మీడియా కావచ్చు, మీడియా కావచ్చు, ప్రెస్ మీడియా, ఇంటర్ అన్ని మీడియాల ద్వారానే ప్రజలు నేరుగా చేరుతారు కాబట్టి మీరు చేస్తున్న కార్యక్రమాలు, ఎందుకంటే మేము చేసే కార్యక్రమం మంచి అయినా చెడైనా మేము చెప్పుకోలేము, మనం చెప్పినా ఎంతమంది చెప్పుకోలేము. మీడియాల ద్వారానే చాలా వేల లక్షల మందికి తెలుస్తారు కాబట్టి ఆ మీడియా ప్రపంచమే ప్రతి ఒక్క వ్యక్తి చూస్తాడు. దానివల్ల మంచిది చెడైనా దానిలో చేస్తున్న మీ స్కై బ్లూ ఛానల్ కు ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్.